Muppai Nimishalo, Nopilekunda, Vedicos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Welcome to SumanTV, Neer Mujay, BRS Party, Asamati MLA, Malkajgiri MLA, Mynampally Hanumantha Rao, Andro Ankunatagane, BRS Party, Rajinama Chesaru, Congress Party Lo, Cheradanakaina, Rangon Sudan Chesner. తనతో పాటు తన కుమారుని కూడా పార్టీలో చేరే విధంగా ఇప్పటికే పక్క ప్లాన్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు అక్కడే పోటీ చేస్తారా లేదంటే మెదక్ నుంచి పోటీ చేస్తారా? తన కుమారుణ్ణి మెదక్ నుంచా లేదంటే మల్కాజ్గిరి నుంచి? అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి? దీనిపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం మైనంపల్లి ఎందుకో సైలెంట్గా ఉన్నారు అని కూడా నిన్న కూడా అనుకున్నాం, కానీ అనూహ్యంగా ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు. ఎందుకు ఒక్కసారిగా ఆయన ఇలా మార్పు చెందడం కారణం? అంటే అంతర్గతంగా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి, బట్ మీడియా ముఖంగా ఆయన ఏది కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇంకోటి ఏంటంటే, పార్టీ మారేటువంటి క్రమంలో కార్యకర్తలు అభిమానులతో ఒక మీటింగ్ పెడతానారు. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత స్తబ్దత నెలకొంది. దీంతో బహుశా ఒకవేళ కాంప్రమైజ్ అవ్వచ్చేమో, ఎందుకంటే శేషన్ కాన్పూర్ రాజేని కానీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కానీ వీళ్ళందరినీ కూడా ఒక కాంప్రమైజ్ చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకత్వం చేస్తుంది. కాబట్టి ఒకవేళ క్షమించారా లేదా ఉపేక్షించారా అందుకనే ఈ స్తబ్దత ఉందా అని అనుకున్నాం. బట్ మైనంపల్లి హనుమంతరావు గారు బ్యాక్ ఎండ్లో తన వర్క్ తను కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ నిన్న రాత్రి ఆయన రిజిగ్నేషన్ లెటర్, పార్టీకి సంబంధించిన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు. ఈరోజు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు, క్లారిటీతో ఉన్నారు. అంటే మేడ్చల్ నుంచి, మల్కాజ్గిరి నుంచి, కుత్బుల్లాపూర్ నుంచి ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఆయన ముందర అందరూ పెట్టినప్పటికీ కూడా ఒకటే మాటతో ఉన్నారు ఆయన. ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారు, ఆయన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తారనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే బీఆర్ఎస్లో అసంతృప్త నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్ చాయిస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మారుతున్నటువంటి పరిస్థితి. బీజేపీలో కొంత నిస్తేజం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మల్కాజ్గిరి అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలపైన ప్రభావితం చేసి ప్రభావం చూపించగలిగేటువంటి నాయకత్వం కాంగ్రెస్లోకి వస్తే ఖచ్చితంగా దాని ప్రభావం ఫలితాలపైన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే గ్రేటర్ హైదరాబాద్ కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చా మిగిలిన? వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు జిహెచ్ఎంసీ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినా కానీ హైదరాబాద్ కార్పొరేషన్లో ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలి, ఒక్క కార్పొరేటర్ సీటు కూడా లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ ప్రయత్నం చేయడం అనేది మనం చూసాం. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క కార్పొరేటర్ లేకపోయినా కానీ తను కష్టపడ్డాను అనేటువంటి క్లెయిమ్ అందుకే మైనంపల్లి హనుమంతరావు చేస్తున్నారు. అలానే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, అప్పుడున్న టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలకు ప్రతిఫలంగానే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా దానికి కృతజ్ఞతగానే వచ్చింది. తప్పితే నా సర్వీసెస్ని గుర్తించకుండా నాకేదో తాయిలం ఇచ్చినటువంటి విషయం అయితే కాదు అనేటువంటి వాదన ఆయన చెప్తున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత టఫ్ టైం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ 2-3 నియోజకవర్గాలు, అందుకే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతర్గతంగా ఒక వ్యూహం అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఆర్క్ రైవల్స్ లాగా చూస్తున్నటువంటి ఇప్పటివరకు మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి హనుమంతరావు, ఇద్దరు మాజీ టీడీపీ నాయకులు. టీడీపీ నుంచి వచ్చేటప్పుడు ఆ కొట్లాటలు క్యారీ ఫార్వర్డ్ చేసినట్టుగా ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన బయటకు వెళ్తున్నటువంటి తరుణంలో మల్లారెడ్డి సర్వీసెస్ని కొంచెం విస్తరించాలి, అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా వచ్చేటువంటి వ్యాక్యూమ్ని ఫిల్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కుత్బుల్లాపూర్ వివేక్, ఇప్పుడు కేపీ వివేకానంద అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ఒకవేళ పరిస్థితులు కనుక ఇదైతే కుత్బుల్లాపూర్ నుంచి ఆయన్ని శంబీపూర్ రాజుని కంటెస్టెంట్గా పెట్టి మల్కాజ్గిరి నుంచి మరి రాజశేఖర్ రెడ్డిని రంగంలోకి దింపాలి, వివేకానందని ఎంపీ చేయాలి, ఇట్లాంటి ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కి వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ క్వార్టరే, వివేకానంద కానీ శంబీపూర్ రాజు కానీ వీళ్ళందరూ. అక్కడ తన టీమును బలోపేతం చేసుకునేటువంటి క్రమంలో ఆల్రెడీ ఇక్కడ ఏర్పడుతున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు బయటికి వెళ్ళడం వల్ల వస్తున్నటువంటి వ్యాక్యూమ్ని క్లీన్ చేసినట్టుగా ఉంటుంది, తనకు కావాల్సినటువంటి వాళ్ళని బలోపేతం చేసినట్టుగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. ఒకవేళ అదే అయితే కనుక ఎమ్మెల్యే టికెట్లు వీళ్ళిద్దరికీ కేటాయించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ని అక్కడికి లోక్సభకు పంపించేటువంటి ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. పర్టికులర్గా ఏంటంటే ఈ రాజకీయం అంతా మెదక్, మల్కాజ్గిరి, ఇప్పుడు కుత్బుల్లాపూర్ కూడా కొంత టచ్ చేసినటువంటి పరిస్థితి, ఈ 3 నియోజకవర్గాల చుట్టూ నడుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేస్తుందనేది చూడాలి. ఇంకోటి పోతూ పోతూ
మైనంపల్లి హనుమంతరావు గారు రాసినటువంటి లెటర్లో ఒక విషయం పేరు మార్చడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల్లో వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఆ పేరును మార్చుకోవడం, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారడం అనేది ఆయన చెప్పారు. మొన్నటి వరకు తెలంగాణ పార్టీకి, తెలంగాణ సెంటిమెంట్కి పేటెంట్గా ఉన్నటువంటి పార్టీ అనే అభిప్రాయం టీఆర్ఎస్ అనే పేరు వలన బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కానీ ఆ తెలంగాణ అనే పదాన్ని పార్టీలోంచి తొలగించడం పైన కార్యకర్తలో చాలా అసహనం ఉంది అనేటువంటి భావనని ఆయన మాట్లాడారు. ఇప్పుడు కూడా మీరు ఒకటి గమనిస్తే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ అన్నీ కూడా చల్లబడిపోయినాయి, తెలంగాణకు మాత్రమే పరిమితమైనవి. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అన్నారు, ఒరిస్సా అన్నారు, ఛత్తీస్గఢ్ అన్నారు, మహారాష్ట్ర అన్నారు, చాలా విచిత్రంగా కర్ణాటకలో మొదటి రోజు నుంచి కలిసి వచ్చినటువంటి దేవేగౌడ అండ్ ఫ్యామిలీ ఇప్పుడు మొత్తం వెళ్ళి ఇప్పుడు ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. అనూహ్యమైనటువంటి పరిణామం అది. థర్డ్ ఫ్రంట్ కాదు, యూపీఏ ఫ్రంట్ కాదు, అంటే ఇప్పుడు ఇండియా ఫ్రంట్ అంటున్నారు కదా, ఆ ఫ్రంట్ కాదు, ఈ ఫ్రంట్ కాదని మొత్తాన్ని వదిలేసి అఫీషియల్ ఫ్రంట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ అనేటువంటి పేరు ఎంతవరకు ఇతర రాష్ట్రాల్లో కలిసి వస్తుందో తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం కొంత రివర్స్ అవుతున్నట్టుగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారు, ఏ విధంగా దాన్ని పరిహరించుకుంటూ ముందుకెళ్తారనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి సవాలు. అలాగే నాయకత్వ పరంగా రెండు జిల్లాలు కూడా చాలా కీలకమైన, ఇటు మెదక్ జిల్లా మీద, ఇటు రంగారెడ్డి అంటే పూర్వపు రంగారెడ్డి జిల్లా కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఈ రెండింటి మధ్య కూడా ఒక కాంపిటీషన్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా ఈ తండ్రి కొడుకుల రంగప్రవేశం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతుంది, బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా దెబ్బ కొడుతుంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు రోహిత్ కూడా టికెట్ కన్ఫర్మ్ అయినట్టు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో, మెదక్ పార్టీ మెదక్ ఆ కన్ఫర్మేషన్ లేకపోతే అసలు మైనంపల్లి హనుమంతరావు గారు రిజిగ్నేషన్ ఇచ్చేవాళ్ళు కాదు, బాల్ వాళ్ళు వేసే వరకు ఈయన వెయిట్ చేసేవాళ్ళు. అందుకనే ఈయనే బాల్ వేశారంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లియర్గా దానిపైన ఒక అష్యూరెన్స్ ఉన్నట్టుగా ఉంది. అందుకనే పార్టీలో మల్లికార్జున్ ఖర్గే పెద్దలందరినీ కూడా కలిసిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు. బట్ మీడియా చిట్ చాట్లో ఆయన క్లియర్గా చెప్పేశారు, నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాను, నా కొడుకు మెదక్ నుంచి పోటీ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన మెదక్ మీద ఫోకస్ పెట్టుకొని ఉన్నటువంటి నాయకుడు, గతంలో మెదక్ రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కాన్స్టిట్యూన్సీ కూడా ఆయన రిప్రజెంట్ చేశారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ కావడం, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి షిఫ్ట్ కావడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన మెదక్ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గమే చాలా పట్టుతో ఉన్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి పైన ఆయన చేసినటువంటి విమర్శలు, ఇండైరెక్ట్గా హరీష్ రావుని దానిలోకి లాగడం, డైరెక్ట్గానే హరీష్ రావు పేరు పెట్టి తిట్టడం, ఇవన్నీ కూడా ఆయనకి ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంది. అందుకని ఇంకోటి ఏంటంటే రోహిత్ అతను మొదటి నుంచి కూడా మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ కార్యక్రమాల్లో భాగంగానే తన ఇమేజ్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడం. కాబట్టి ఈ రెండు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ మీద కూడా ఇద్దరు నాయకులు ఫోకస్ పెట్టే ఉన్నారు. ఇప్పుడు అవకాశం వస్తే కనుక వాళ్ళ సత్తాను వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి గట్టిగానే కృషి చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకంటే మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలామంది కాంగ్రెస్ నాయకులు నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. గట్టిగా చివరికి దామోదర రాజనరసింహ లాంటి వాళ్ళు, తూర్పు జయప్రకాష్ రెడ్డి తప్పితే మిగతా వాళ్ళు ఎవరు, ఇప్పుడు అక్కడ గీతారెడ్డి వీళ్ళందరూ కూడా మళ్ళీ గెలుస్తారా లేదా అని ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈయన రంగప్రవేశం చేయడం వల్ల ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీస్ అన్నింటి మీద కూడా ఒక ప్రభావం, ఒక జోష్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీకి అది ఉత్సాహం కలిగించేటువంటి నిర్ణయంగానే కనిపిస్తుంది. అలానే హైదరాబాద్ శివారులో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈయన పోటీ చేసేటువంటి నియోజకవర్గాలతో పాటు ఇప్పుడు కంటోన్మెంటు, ఈ నియోజకవర్గాలన్నింటిపైన కూడా, ఉప్పల్ నియోజకవర్గం వాటిపైన కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహం తీసుకొచ్చేటువంటి కనీసం ఒక 5-6 నియోజకవర్గాలను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అలాగే ఇప్పుడు మైనంపల్లి, ఈ ఇద్దరు సీనియర్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వల్ల డైరెక్ట్గా ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే అవకాశం ఉందంట. అంటే ఇక్కడ కేసీఆర్ని టార్గెట్ చేయడం కంటే కూడా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను టార్గెట్ చేయడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ విషయంలో మినహాయింపులు ఇచ్చారు. ఈవెన్ మైనంపల్లి హనుమంతరావు కూడా కేసీఆర్ నేను ఒక మాట కూడా అనలేదన్నారు. ఆయన టార్గెట్ అక్కడ హరీష్ రావు, నెక్స్ట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేంద్ర రెడ్డి, మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి ఆయన మాట్లాడలేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే రాబోయేటువంటి రోజు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువైపోయినటువంటి పరిస్థితి, ఒక బస్సు ఉన్న సీట్ల కంటే ఎక్కువ మందిని ఎక్కించుకుంటే ఏమైందంటే ఫుట్బోర్డ్ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. కాబట్టి ఆ ఇబ్బందుల్ని తట్టుకోలేనట్టు దిగిపోయి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లేచి మరొకరు కుర్చీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకనే వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించి గతంలో ఎదురైనటువంటి ఓటమి అంశాలు కావచ్చు, అలానే పార్టీ పరంగా ఉన్నటువంటి అడ్డంకులు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి ఆయన పక్కన పెట్టి అక్కడ నియోజకవర్గం ఇచ్చే పరిస్థితి లేదు, మరొక చోట కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆయన పక్కన పెట్టారు. బట్ ఆయన ఏంటంటే తనకున్నటువంటి బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేటివ్ చూసుకున్నారు.
ఇప్పుడు ఈయన పరిస్థితి అదే. కానీ అదే సమయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లాంటి వాళ్ళు, స్టేషన్ కనుపూర్ రాజయ్య లాంటి వాళ్ళు పార్టీ ఐడియాలజీకి పార్టీ లైన్కి మేము లోబడే పనిచేస్తాం అనేటువంటి మాటలు క్లియర్గా చెప్తున్నారు. ఏదైనా కానీ నిర్ణయం ఆయన తీసుకుంటారు, మేము అమలు చేస్తాం, దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం అనేటువంటి మాట అంటున్నారు. కాకపోతే మైనంపల్లి లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక సెల్ఫ్ అసెస్డ్ లీడర్స్, వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఒక ఎరీనాను క్రియేట్ చేసుకుంటారనమాట. వాళ్ళ క్యాడర్ ముందరైనా హీరోలుగా నిలబడడం కోసం కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకొని ముందుకు పోరాడేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆయన అదే బాటలో నడుస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో వ్యాఖ్యలు విమర్శలు చేశాక కూడా ఎక్కడ కూడా డిసిప్లినరీ యాక్షన్ కింద ఎక్కడ కూడా ఆయన మీద చర్యలు తీసుకోలేదు. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా జరగలేదు. కానీ అనూహ్యంగా ఆయనే ఇక్కడ రాజీనామా చేసి వెళ్ళడం వల్ల అది టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఇబ్బందిగా మారుతుంది. అంటే ఒకటి, కంప్లైంట్ ముందు మాట్లాడిన వెంటనే కంప్లైంట్లు వచ్చినాయి. కంప్లైంట్ల రూపంలో వచ్చిన వాటిని క్రమశిక్షణ సంఘానికి నివేదిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్కి సంబంధించినటువంటి డేట్స్ డిక్లేర్ అయిన తర్వాత అయినా కూడా ఆప్షన్స్ కనిపించకపోవచ్చు. అప్పటి వరకు వేచి చూసి వేటు వేస్తే ఎత్తుకోవాల్సిన అయోమయ స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈలోపు జాబితా ప్రకటించేస్తే కూడా మళ్ళీ కూడా ముందుగానే, అందుకనే ముందుగానే తనకు ఏం కావాలో మాట్లాడుకున్నారు, క్లారిటీ వచ్చిన వెంటనే బయటకు అడుగు పెట్టేశారు. రేపు పొద్దున అంతా అయిపోయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన క్షణంలో ఆ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని ప్రకటించరనేటువంటి గ్యారంటీ ఏమి లేదు కదా. క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోయినా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే అది కూడా రాజకీయంగా మళ్ళీ 5 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే కదా. కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి కన్క్లూజన్కి వచ్చారు. బహుశా ఇంత స్తబ్దత నెలకొన్నటువంటి నేపథ్యంలో చూస్తే అంతర్గతంగా చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేసి ఉండొచ్చు. కానీ సానుకూలత కనిపించకపోతే ఇంక వేరే ఆల్టర్నేటివ్, వాళ్ళు పంపే వరకు వెయిట్ చేసే కంటే ముందే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలోనే అడుగు బయట పెడితే కలిసి వస్తుందనేటువంటి ఆలోచన కూడా చేయొచ్చు. ఆ క్రమంలోనే ఇప్పుడు అక్కడ 2 టికెట్ల అష్యూరెన్స్ వచ్చింది. బీజేపీ అనుకున్నారు ఫస్ట్, బీజేపీలో కుదరదని చెప్పని అన్నారనేటువంటి వాదన వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ కంటే కాంగ్రెస్ సేఫ్ అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఎన్ని అరమరికలు ఉన్నా కానీ కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి స్ఫూర్తి అయితే గత 15-20 రోజులుగా కనిపిస్తుంది. దాంట్లో సోనియా సభ తర్వాత క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? సోనియా సభ ఒక ఎజెండా డ్రివెన్ ప్రోగ్రామ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి ఎలా పనిచేయాలనేటువంటి దిశానిర్దేశం చేసినటువంటి వేదికగా మనం చూడాలి. ఒక్కసారి కర్ణాటక ఎలక్షన్స్ ముగిసిన వెంటనే తెలంగాణ పైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్టుగా పీసీసీ పనిచేసింది. రాహుల్ గాంధీ సభ పెట్టారు, ప్రియాంక గాంధీని సభ పెట్టారు, ఫైనల్గా సోనియా గాంధీని తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా కూడా నాయకుల మధ్య ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఒకటి చూడొచ్చు. రెండోది, అటువైపు బీజేపీలో జరిగినటువంటి పరిణామాలు కూడా దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించేస్తా. అకస్మాత్తుగా పార్టీ అధ్యక్షుడిని మార్చడం, అక్కడ వ్యూహంలో క్లారిటీ ఉందా లేదా అనేటువంటి అనుమానం రావడం, ఇంటెన్షనల్గా వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట అటు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైపోయిన అనేటువంటి మాట కూడా కొంత ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే వెళితే బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ సేఫ్ అనేటువంటి అభిప్రాయం కూడా నాయకుల్లో వచ్చి ఉండవచ్చు. థ్యాంక్యూ సో మచ్. ఇది కేశవ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా 2 టికెట్లు అనేటువంటి డిమాండ్తోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఆ దిశగా కూడా ఒక హామీ కూడా వచ్చింది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇప్పటికే కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళడం కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రభావం ఉంటుందని, అలాగే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ కన్నా కూడా ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.